రెండు వేల ఇరవై నాలుగు టార్గెట్ గా కాంగ్రెస్ రెడీ అవుతోంది బీజేపీని గద్దించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించింది ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్లీనరీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ ఎనభై ప్లీనరీ సమావేశాలు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ప్రారంభమయ్యాయి ఆదివారం వరకు ప్లీనరీ కొనసాగుతుంది పార్టీ అగ్రనాయకులతో పాటు సుమారు పదిహేను మంది ప్రతినిధులు హాజరయ్యారు తొలి రోజు జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా రాహుల్ గాంధీలు దూరంగా ఉన్నారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశమైన స్టీరింగ్ కమిటీ మూడు రోజుల సమావేశాల అజెండాకు ఆమోదం తెలిపింది ప్రారంభోపన్యాసం చేసిన ఖర్గే సీడబ్ల్యూసి ఎన్నిక నిర్వహించడంపై సభ్యులు స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలపాలని నేతలకు సూచించారు ఆ తర్వాత సభ్యులు దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపించారు అయినా సీడబ్ల్యూసి సభ్యులను పార్టీ అధ్యక్షుడే ఎన్నుకునేలా స్టీరింగ్ కమిటీ నేతలు ఏకగ్రీవ తీర్మానం చేశారు భవిష్యత్తులో కాంగ్రెస్ బలోపేతం చేసేందుకు ప్లీనరీలో కీలక నిర్ణయాలు తెలంగాణ నేత కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు నమ్మేటువంటి రాజకీయ పార్టీలన్నిటిని కూడా అంటే లౌకికవాదం అట్లాగే సోషలిజం ఫెడరలిజం ఇటువంటి వాటిని నమ్మి మన ఆలోచన విధానంతో కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి భారతీయ జనతా పార్టీ మాత్రం ఆపకపోతే దేశానికి చాలా పెద్ద నష్టం జరుగుతున్న మాత్రం చాలా వాళ్ళు ఒక స్పష్టమైన నోట్ మాత్రం ఈ సంవత్సరం తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ ప్లీనరీ పార్టీకి కీలకంగా మారింది రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా విధాన నిర్ణయాన్ని వ్యూహాన్ని ఖరారు చేస్తారు ఆదివారం జరిగే బహిరంగ సభతో ప్లీనరీ సమావేశాలు ముగుస్తాయి కాంగ్రెస్ ఎనభై ఐదవ ప్లీనరీ సమావేశాలు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ప్రారంభమయ్యాయి ఆదివారం వరకు ప్లీనరీ కొనసాగుతుంది పార్టీ అగ్రనాయకులతో పాటు సుమారు పదిహేను వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు తొలి రోజు జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా రాహుల్ గాంధీలు దూరంగా ఉన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశమైన స్టీరింగ్ కమిటీ మూడు రోజుల సమావేశాల అజెండాకు ఆమోదం తెలిపింది ప్రారంభోపన్యాసం చేసిన ఖర్గే సిడబ్ల్యూసీ ఎన్నిక నిర్వహించడంపై సభ్యులు స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలపాలని నేతలకు సూచించారు ఆ తర్వాత సభ్యులు దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపించారు అయినా సిడబ్ల్యూసి సభ్యులను పార్టీ అధ్యక్షుడే ఎన్నుకునేలా స్టీరింగ్ కమిటీ నేతలు ఏకగ్రీవ తీర్మానం చేశారు భవిష్యత్తులో కాంగ్రెస్ మరింత బలోపేతం చేసేందుకు ప్లీనరీలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామంటున్నారు తెలంగాణ సిఎల్పి నేత భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు నమ్మేటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా అంటే లౌకికవాదం అట్లాగే సోషలిజం ఫెడరలిజం ఇటువంటి వాటిని నమ్మి మన ఆలోచన విధానంతో కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీల ఏకం చేసి భారతీయ జనతా పార్టీ పెద్ద నష్టం అంశం పైన మాత్రం చాలా వాళ్ళు ఒక స్పష్టమైన జరుగుతున్న ఈ సంవత్సరం తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ ప్లీనరీ పార్టీకి కీలకంగా మారింది రెండు వేల ఇరవై నాలుగులో లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా విధాన నిర్ణయాన్ని వ్యూహాన్ని ఖరారు చేస్తారు ఆదివారం జరిగే బహిరంగ సభతో క్లీనరీ సమావేశాలు ముగుస్తాయి